అనేక కష్ట నష్టాలు గోచి తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవిస్తూ రాష్ట్రాన్ని అందజేసిన గొప్ప మహోన్నత నేత సోనియా గాంధీ అని కొరరావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా పేర్కొన్నారు. సోనియా 75వ పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కొరరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా అనేక కష్టాలు ఎదురైనప్పటికీ ప్రజల మనోభావాలను దెబ్బతినకుండా ప్రజలందరికీ న్యాయం చేసిన గొప్ప నేత అని పేర్కొంటూ ఆమె ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో సోనియా గాంధీ సూచనల మేరకు ముందుకు వెళ్తామని సందర్భంగా ప్రతిజ్ఞనారు. కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గొట్టుక్మిని కార్యదర్శి చంద్రగిరి గోపాల్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు ముదాం సత్యంతో పాటు బోయని దేవరాజు, మాందార నిమ్మయ్య, సీనియర్ నాయకులు బండ సత్తయ్య, నాగిండ్ల ఉమేష్, మంగళపల్లి శంకర్, చంద్రశేఖర్, ప్రకాష్ మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి 75వ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే మా తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆమె సంతోషపడతానని చెప్పిన ఉద్దేశంతో ప్రజలు సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని రాత్రికి ప్రకటించి ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ఘనత కాంగ్రెస్ పార్టీ అని మేము మరోసారి గుర్తు చేస్తూ ఆ సోనియా గాంధీ గారికి, మహాదేవత సోనియమ్మ గారికి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ఆ భగవంతుడు కోరుకుంటూ మున్ముందు కాంగ్రెస్ పార్టీని అధికార దిశలోకి తీసుకురావాలని కోరుకుంటూ ఆ భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలతో శుభ సందర్శనతో ఉంచాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. కాంగ్రెస్ ఆఫీసులో మరి మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరి అందరూ సోనియమ్మ జన్మదిన సందర్భంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ జన్మదిన సందర్భంగా ఆమె అవసర ఐరారోగ్యం అస్తేశ్వరులతో ఆమె నిండు నూరేళ్ళు ఉండాలని యావ తెలంగాణ ప్రజలందరూ మరి మనస్ఫూర్తిగా ఆమెకు దీవెనలు ఇవ్వాలని మరి తెలంగాణ ప్రజలందరికీ మరొకసారి తెలియజేస్తూ ఎందుకంటే తల్లి ఆమె మన తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి మరి ఆమె రోజు రోజుకు మరి ముందుకు ఎదిగి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చేంత వరకు కూడా ఈ తెలంగాణ ప్రజలందరూ ఆమెకు దీవెనలు ఇవ్వాలని తెలంగాణలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండలంలో సోనియా గాంధీ 75వ సందర్భం జరుగుతుండగా మరి ఆనాడు పుట్టినరోజు కానుకగా సోనియా గాంధీ మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కనుక మరి ఆమె నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఈ రాబోయే ఎన్నికల్లో కూడా అయినకు మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రజలు ఆమెకు నమ్మకం కలిగి ఆమెకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆమెకు ఇవ్వాలని కోనపడ మండల పక్షాన కోరుతాం. మండల కేంద్రంలో ఈరోజు ఏఐసి మాజీ అధ్యక్షురాలు సోనియమ్మ 75వ జన్మదిన వేడుకలు కొర్రాపేట మండల కేంద్రంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి కార్యకర్తలు, రైతులు, ప్రజలు అందరికీ నా యొక్క ఉద్దేశపూర్వక ధన్యవాదాలు. మరి ఆంధ్రలో వేరు కాంగ్రెస్ పార్టీ జీరో అని తెలిసి కూడా మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి మన సోనియమ్మ, అటువంటి తల్లిని మర్చిపోకూడదు. తెలంగాణ ప్రజలు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా సోనియమ్మ కోరిక మేరకు
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అష్టాభివృద్ధితో సుఖ సంతోషాలతో రెండు నూరేళ్ళు సుఖంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి మరొకసారి శుభ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ